హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదాన్ హెల్త్. ఈరోజు వీడియోలో మీకు ప్రెగ్నెన్సీకి ముందు కనిపించే లక్షణాలేంటి, ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలుసుకోవడం ఎలా అనే వివరాలు మీకు చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. గర్భం ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉంటుంది. కొందరికి కన్సీవ్ అయ్యాం అని తెలిసే లక్షణాలు మొదటి వారంలోనే కనిపిస్తే, మరికొందరికి 3 వారాల తర్వాత కనిపిస్తాయి. వాటిలో ఎక్కువగా కనిపించే లక్షణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రావాల్సిన టైంకి పీరియడ్స్ రాకపోవడం మనం కన్సీవ్ అయ్యాం అనేదానికి మొదటి సింప్టమ్. రెగ్యులర్ పీరియడ్ సైకిల్కి 10 రోజులు అవుతే కానీ డాక్టర్స్ కూడా ఏ విషయం కన్ఫర్మ్ చేయలేరు. సో 10 రోజుల్లో మీకు ఐడియా రావడానికి ఇప్పుడు నేను చెప్పే లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈ లక్షణాలు మీకు పీరియడ్స్ మిస్ అవుతున్నాయని తెలియడానికి 10 రోజుల ముందు నుంచే కనిపించే ఛాన్స్ ఉంటుంది. అందులో మొదటిది ఏంటంటే, మీకు కొన్ని ఫుడ్స్ అనేవి నచ్చకపోవడం, వాటి స్మెల్ కూడా నచ్చదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని ఫుడ్స్ తిన్నా కూడా కడుపులో వికారం పుట్టి వెంటనే వామిటింగ్ అయిపోతుంది. ఈ లక్షణాలు ఉంటే మీరు కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరికొన్ని లక్షణాల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కొందరికి బాగా ఆకలి వేస్తుంది, మరికొందరికి ఆకలి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మనలో కొందరికి పీరియడ్స్ వచ్చే ముందు స్టమక్ క్రాంప్స్ లేదా పొత్తి కడుపులో నొప్పి రావడం సహజం. అయితే కొందరిలో ఇదే నొప్పి ప్రెగ్నెన్సీకి కారణం అవ్వచ్చు. గర్భాశయంలో పిండం సెటిల్ అయ్యేటప్పుడు కొందరు ఈ నొప్పిని ఫేస్ చేస్తారు. అయితే అందరికీ ఇలా జరుగుతుందని చెప్పలేము. ఇక నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ చేంజెస్. పిఎంఎస్కి ప్రెగ్నెన్సీకి లక్షణాలు ఒకేలా ఉంటాయి. రెండింటిలోనూ హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిలో ఒక తేడా ఉంది. పిఎంఎస్లో వచ్చే హార్మోనల్ చేంజెస్ కొన్నాళ్లకు కంట్రోల్లోకి వచ్చేస్తాయి, బట్ ప్రెగ్నెన్సీలో వచ్చే లక్షణాలు కొన్ని చేంజెస్తో కలిపి వస్తాయి. అవేంటంటే, మన బ్రెస్ట్ చాలా టెండర్గా అవుతుంది, తాకితే నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే బ్రెస్ట్ సైజ్ కొంచెం పెరిగినట్టు అనిపించడమే కాకుండా నిపుల్స్ చుట్టూ ఉన్న ఏరియాలో కలర్ చేంజ్ అవుతుంది, వాటి పరిణామంలో కూడా చేంజ్ కనబడుతుంది. వీటన్నిటికీ కారణం ఈస్ట్రోజన్. నెలలు గడుస్తున్న కొద్దీ బ్రెస్ట్ చాలా సెన్సిటివ్గా మారుతుంది. నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే, ఎక్కువసార్లు యూరిన్ రావడం. మీ లాస్ట్ పీరియడ్ నుండి ఈ సమస్యని ఫేస్ చేస్తూ ఉంటే మీరు గర్భం ధరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, కన్సెషన్ జరిగిన 2 వారాల నుంచి మీ బ్లాడర్ ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది, దాంతో మాటిమాటికి యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. మరో సిమ్టమ్ ఏంటంటే వెజైనల్ డిశ్చార్జ్. వైట్ డిశ్చార్జ్ క్వాలిటీని బట్టి కూడా మనం ప్రెగ్నెంటా అవునా కాదా అని డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే మామూలు సమయంలో మీ వైట్ డిశ్చార్జ్ లైట్ కలర్లో ఉంటుంది, ప్రెగ్నెన్సీ సమయంలో ఈ వైట్ డిశ్చార్జ్ చాలా థిక్గా ఉంటుంది. నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే బాడీ టెంపరేచర్. ఒక 10 రోజుల వ్యవధిలో మీ బాడీ టెంపరేచర్లో మార్పులు గమనించినట్లయితే మీ ప్రెగ్నెన్సీకి కారణమవ్వచ్చు. ఒకసారి ఈ లక్షణాలు కనిపించకుండానే మీకు ప్రెగ్నెన్సీ రావచ్చు. ఎందుకంటే మీ వంటి తీరును బట్టి కొందరిలో లక్షణాలు కనిపించవచ్చు, మరికొందరిలో కనిపించకపోవచ్చు. సో ఎవరైనా ఈ లక్షణాలు కనిపిస్తే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ పరిధిలో అవసరమైన వారికి షేర్ చేయండి. అలాగే ఇంకేవైనా హెల్త్ టిప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.